డెమోని చూపించే ముందు వీడియోలోకి వెళ్లే ముందు చిన్న ఇన్ఫర్మేషన్, ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, వెళ్ళి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది ఫుల్ డెమోని చూస్తే. అండ్ ఈ వీడియోలో నేను మీకు కైన్మాస్టర్ గురించి కూడా చెప్తాను, కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో డెమో చూడండి. మీకు డెమో నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను, ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. నేను కైన్మాస్టర్ గురించి కూడా చెప్తానని చెప్పాను కదా, నేను వాడుతున్న కైన్మాస్టర్ చాలా చాలా బాగుంది, కొత్తది, అందరికీ పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 11, 12, 13 మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, వెళ్ళి కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. సో టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ప్రొవైడ్ చేశాను. ఓకేనా, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి నేను వాడిన అన్ని ఫైల్స్ని మీరు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 9:16లో క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ ఇమేజ్ తీసుకోండి. దీని సైజ్ మీరు ఒక 11.5-12 సెకండ్లు పెట్టుకోండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఒక 12 సెకండ్లు పెట్టి ఫస్ట్కి వచ్చాను, లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. మీరు డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ ఫైల్ని ఇక్కడికి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇదే క్లిక్ చేసి ఫస్ట్ మిక్సర్లో ఆడియో తీసేయండి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఓకే, ఈ టెంప్లెట్ చివరికి వచ్చి బ్లాక్ ఇమేజ్ని కొంచెం వెనక్కి జరుపుకోండి, ఎందుకంటే ఎండింగ్ వరకు ఉండాలి కాబట్టి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కనే వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయిందా. చిన్న రిక్వెస్ట్ అందరికీ, ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఒకే ఒక్క లైక్ చేయండి. మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను, ఒక లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని. నేను ఏ వీడియో పెట్టిన అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఒక కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి, మీరు అందరూ మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఇది క్లిక్ చేశాను, కిందకి వెళ్ళాను, ఇందులో క్రోమా కీని ఎనేబుల్ చేశాను. కీ కలర్ ఉంటుంది కింద, ఇది క్లిక్ చేసి ప్యూర్ గ్రీన్ తీసుకోవాలి. ఓకేనా, గ్రీన్ కలర్ తీసుకోవాలి. ఇక్కడ గ్రీన్ సెలెక్ట్ చేసుకోండి, ఇలా రైట్ మార్క్. ఈ కలర్ గ్రీన్ రిమూవర్కి అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా. ఓకేనా, ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఎవరు ఫోటోలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్స్లో ఒకదాన్ని తీసుకోండి. 3 డాట్స్, సెండ్ టు బ్యాక్, చివర పట్టుకొని ముందు వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ కొంచండి, ఇలా కొంచెం పెద్దగా అయిన దగ్గర కొంచండి, ఒక 9 సెకండ్ల దగ్గరకు రండి. ఇది చివర పట్టుకొని ఇలా పెద్దగా చేయండి, నేను చెప్పినట్టు ఇలా పెద్దగా చేసి ఇక్కడ పెట్టండి. పెట్టారు కదా, మళ్ళీ ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చి కొంచెం కిందకి జరపండి, ఇక్కడికి కొంచెం చాలు. అయితే గ్రీన్ కనపడుతుంది టెంప్లెట్కి. ఈ టెంప్లెట్ని క్లిక్ చేశాను, కిందకి వెళ్ళాను, క్రోమా కీలో కీ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే గ్రీన్ కనపడకూడదు ఇలా. ఓకే, ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం, ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం చూడండి. సో అంటే ఈ డ్రాయింగ్ ఎఫెక్ట్ ఎలా వస్తుందో చూద్దామని ప్లే చేద్దామని చెప్పాను. సో ఈ విధంగా వస్తుంది. ఓకే, చాలా బాగా సెట్ అయింది. ఇది జూమ్ అవుతుంది ఇప్పుడు చూడండి, ఇలా జూమ్ అయ్యి జూమ్ ఇన్ అవుతుంది స్క్రీన్కి. ఓకేనా, ఫోటోని క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ పెంచుకోండి మీ ఫోటోకి, మీ ఫోటోకి పెంచుకొని ఫస్ట్కి రండి. వచ్చారు కదా, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకొని ఓకే చేయండి. కొంచెం ఫార్వర్డ్ చేసుకోండి, కిందకి వెళ్ళండి, క్రాపింగ్లో కొంచెం క్రాప్ చేసుకోండి కింద వాటర్ మార్క్ పోయేలాగా. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేయండి. చేశారు కదా, ఈ లిరికల్ వీడియోని తీసుకొచ్చి టాప్లో ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసి కొంచెం పెద్దగా చేసుకోండి, ఇలా కరెక్ట్ గీత వచ్చే వరకు పెట్టుకొని కిందకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది చూసుకోండి. అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ బాగా పెంచి కొంచెం 35 అట్లా పెట్టి కాంట్రాస్ట్ ఒక 15-16 పెట్టుకోవచ్చు, బాగా కనపడుతుంది. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్కి రండి. వన్స్ ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. క్రియేట్ చేయటం అయితే కంప్లీట్ అయింది. సాంగ్ కానీ లిరిక్స్ కానీ మీకు చాలా బాగుంటాయి. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో డెమోని చూసారు, టెలిగ్రామ్లో కూడా వినే ఉంటారు మన సబ్స్క్రైబర్స్ అయితే. ఓకేనా, ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందామా. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1080p 30 ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 12-15 MBPS పెడితే మరీ మంచిది, మంచి క్వాలిటీ వస్తుంది. సేవ్ చేయండి, మన ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.